అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో ఇప్పుడు అందరి దృష్టి పశ్చిమ బెంగాల్ పైనే మరోసారి అధికారం దక్కించుకొని హ్యాట్రిక్ కొట్టాలని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ప్రయత్నిస్తుంటే బెంగాల్ పీఠంపై కాషాయ ఎజెండా ఎగరవేయడానికి బీజేపీ అన్ని ప్రయత్నాలు చేస్తుంది పశ్చిమ బెంగాల్లో మొత్తం అసెంబ్లీ సీట్ల సంఖ్య 294 రెండేళ్ల కిందటి వరకు బెంగాల్లో బీజేపీ ఉనికే లేదు అయితే 2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ దూకుడు పెంచింది ఏకంగా 18 సీట్లను గెలుచుకొని అందరిని ఆశ్చర్యపరిచింది అప్పటి నుంచి రాష్ట్రంలో పాగా వేయడానికి అందివచ్చిన ఏ చిన్న అవకాశాన్ని బీజేపీ వదులుకోవడం లేదు ఇందులో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టింది తృణమూల్ కాంగ్రెస్కు చెందిన సీనియర్ నాయకుల్లో చాలా మందిని పార్టీలో చేర్చుకోవడం మొదలెట్టింది టీఎంసీలో ప్రముఖుడిగా వెలుగొందిన సువేందు అధికారిని కూడా బీజేపీ విజయవంతంగా తమ శిబిరంలోకి లాక్కుంది ఏడాది ముందు నుంచే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పావులు కదపడం మొదలుపెట్టింది బీజేపీ ఎప్పటికప్పుడు సర్కారు వైఫల్యాలను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ జనంలోకి దూసుకెళ్తోంది మాటలు చెప్పడం తప్ప బెంగాల్ అభివృద్ధికి మమత చేసిందేమీ లేదని కమలనాథులు ఊరువాడ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు తృణమూల్ కాంగ్రెస్ను రాజకీయంగా దెబ్బతీసే ఏ ఒక్క అవకాశాన్ని కమలనాథులు వదులుకోవడం లేదు అయితే బీజేపీ విన్యాసాలకు భయపడేది లేదంటున్నారు టీఎంసీ చీఫ్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై కొట్టి బీజేపీలో చేరినంత మాత్రాన తృణమూల్ కాంగ్రెస్కు జరిగే నష్టం ఏమీ లేదంటున్నారు సుశిక్షితులైన కార్యకర్తలే తమ పార్టీకి బలం అంటున్నారు 10 ఏళ్ల పాటు తమ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తమను గెలిపిస్తాయంటున్నారు మమత తాజాగా తన అమ్ముల పొదిలో నుంచి బయటకు తీసిన సంక్షేమ పథకాల అస్త్రాన్ని కూడా ప్రయోగిస్తున్నారు మా క్యాంటీన్లు పేదవారికి కడుపు నిండా అన్నం పెడితే తమకు ఓట్లు కురిపిస్తాయని బలంగా నమ్ముతున్నారు ఇదిలా ఉంటే రాష్ట్రంలో ముస్లిం సమాజంలో కీలక నేతగా భావిస్తున్న అబ్బా సిద్దికీ కూడా ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు తన నాయకత్వంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ను కాంగ్రెస్ లెఫ్ట్ ఫ్రంట్ కూటమిలో చేర్చారు బెంగాలీ ఎన్నికలకు సంబంధించిన మరో ట్విస్ట్ ఏంటంటే ఈ ఎన్నికల్లో కొత్తగా హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ నాయకత్వంలోని మజ్లిస్ పార్టీ పోటీ చేయబోతోంది బెంగాల్లో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు 100 నుంచి 150 వరకు నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించేది ముస్లిం మైనార్టీలే దీంతో ఇక్కడి నుంచి పోటీ చేయాలని మజ్లిస్ పార్టీ నిర్ణయించుకుంది అయితే బెంగాల్ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ ఎంట్రీతో ఎవరికి నష్టం అనే దానిపై ఎవరి అంచనాలు వారుకున్నాయి హిందూ ముస్లింల పోలరైజేషన్ జరుగుతుందని దీనివల్ల బీజేపీ లాభపడుతుందన్న వాదన తెర మీదకి వచ్చింది అయితే ముస్లింల ఓట్లు ఓవైసీ నాయకత్వంలోని మజ్లిస్ పార్టీకి పడతాయా లేక అబ్బాస్ సిద్దికీ సారథ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్కు పడతాయా అనేది కూడా గందరగోళంగానే ఉంది ఎన్నికల ప్రచారం సందర్భంగా టీఎంసీ బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది తాను బెంగాల్ బిడ్డనంటూ ఓటర్లను ఆకట్టుకోవడానికి మమతా బెనర్జీ కొత్త పల్లవి అందుకున్నారు నరేంద్ర మోదీ అమిత్ షా బయటి వ్యక్తులని అలాంటి వారిని నమ్ముకోవడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం జరగదని లోకల్ కార్డు ప్రయోగిస్తున్నారు దీనికి కౌంటర్గా బెంగాల్కు సొంత బిడ్డే కావాలి మేనత్త కాదు అంటూ ట్వీట్ చేసింది బీజేపీ మమతా బెనర్జీ ఆమె మేనలుడు అభిషేక్ కలిసి అంతులేని అవినీతికి పాల్పడ్డారని కొంతకాలంగా కమలనాథులు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే మమతా హయాంలో ఆమె కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న అంశాన్ని
జనంలోకి తీసుకువెళ్ళడమే బీజేపీ ప్రచార వ్యూహంగా కనిపిస్తోంది। ఇదిలా ఉంటే మమతా బెనర్జీకి బీహార్ కు చెందిన యువనేత ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ మద్దతు ప్రకటించారు। బెంగాల్లో పెద్ద ఎత్తున ఉంటున్న బీహారీలు ఈ ఎన్నికల్లో తృణమూల కాంగ్రెస్ కు ఓటేయాలని ఆయన పిలుపునిచ్చారు। ఏమైనా బెంగాల్లో తిరిగిలేని శక్తిగా ఎదిగిన మమతా బెనర్జీ ప్రస్తుతం తమ రాజకీయ జీవితంలోనే అత్యంత కఠినమైన పరీక్షను ఎదుర్కొంటున్నారు। ప్రపంచనంలా వస్తున్న బీజేపీ దూకుడుకు కళ్ళం వేయడానికి తన మార్క్ వ్యూహరచనలు చేస్తున్నారు। సర్వశక్తులు మోహరించి పోరాడుతున్నారు।